యువగలం పాదయాత్ర 217 రోజు ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పు గోదావరి కొనసాగుతుంది. అలాగే తును నియోజకవర్గంలో ఈ రోజు కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం ఈ యొక్క యువగలం పాదయాత్ర ఏ విధంగా సాగుతుందో మరిన్ని విషయాలు అడిగితే అలాగే సీనియర్ టీడీపీ నాయకులు అలాగే జ్యోతి నెహ్రూ గారు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగితే సార్ చెప్పండి ఈ యువగలం పాదయాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎలా కొనసాగుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రారంభించిన తర్వాత యువగలానికి తిరుగులేనిటువంటి పరిస్థితుల్లో ప్రజాస్పందన విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు నేను ఇంటి నుంచి ముందు పెరుమాళపురం జంక్షన్ నుంచి వస్తుంటే జనం అనూహ్యమైనటువంటి స్పందనతో రోడ్లంట ఎదురు చూస్తున్నారు ఎప్పుడు లోకేష్ బాబు వస్తాడు అని చెప్పేసని. ఇక ఈ యువగలం పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజు నుంచి రోజు రోజుకి కూడా రెట్టింపై మరింతై రేపు విశాఖ మహానగరం చేరుతలోకి ఇది ఒక మహా ప్రభంజనంగా తయారయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. యువగలం పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావాలని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? అది వాళ్ళు ప్రశ్నించుకుంటే ఒకసారి బాగుంటుంది. ఎందుకంటే రెండు పాదయాత్రలు చేశారు వాళ్ళు. శర్మిలమ్మ పాదయాత్ర చేసింది, అలాగే ప్రజలను ఆకర్షించుకోవడానికి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఈ పాదయాత్రలు ఉన్నాయి, బాగా ఉపయోగపడతాయి, జనం దగ్గరికి ఎక్కువ కలవడానికి కుదురుతుంది అనేటటువంటి ఆలోచనతో మనం ఏ రాజకీయ పార్టీ అన్నా పాదయాత్ర చేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు, అప్పుడు ఎందుకు చేశాడు? నేను అన్నదాని కోసమే చేశాడు. ఈవేళ లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నా, ఇక్కడ రెండు రకాల విధానాలతో చేస్తున్నాడు. ఒకటి ప్రజల్ని చైతన్యవంతులు చేయడం, ఆ చైతన్యవంతులు చేసేటటువంటి సందర్భంలో ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం. మూడు కమ్యూనల్ నీడ్స్, ఒక ప్రజా సమస్యలు తెలుసుకుంటేనే పరిపాలనకి రేపు ఉపక్రమించదు, ఇలాగే ఉంటుంది. ఈరోజు ఏదైతే ప్రజా సమస్యలు తెలుసుకున్నాను, సంక్షేమం ఒకటే కార్యక్రమం ప్రభుత్వం అంటేని అనేటటువంటి విధానంతో పాలన సాగిస్తూ వ్యవస్థలన్నింటినీ కూడా ఇవాళ ఇబ్బందులు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో కాకుండా వేళ లోకేష్ బాబు అవగాహన కల్పించుకునేది ఏంటంటే కమ్యూనల్ నీడ్స్, ప్రజా అవసరాలకు అనుగుణమైనటువంటి పాలన అందించడానికి ఏ రకంగా వ్యక్తిగతంగా ఏం కావాలి, సామాజికంగా ఏం కావాలి, ఈ అన్నిటినీ కూడా ఒక అవగాహన కల్పించుకోవడం కోసం, ప్రజలను ఒక చైతన్యవంతులు చేయడం కోసం ఈనాడు చేసేటటువంటి ఈ దుష్ట పాలన అంతమొందించడానికి అవసరం ఏంటని చెప్పడం కోసం ఇవాళ లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భం. పోయినట్టు 175 అంటున్నారు, అలాగే టీడీపీ జనసేన కలిసినా సరే రాబోయే రోజుల్లో 175 సాధిస్తాం అన్నారు, సింగిల్గా వెళ్తాం అంటున్నారు. ఇప్పుడు పోటీ చేసే ప్రతి వాడికి కూడా నేను గెలుస్తాననే పోటీ చేస్తాను. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం ఉండాలి, లేకపోతే రేపు నామినేషన్లు వెళ్ళాడు అభ్యర్థులు దొరకరు. కాబట్టి అతను వైనాడు 175 అనే నమ్మకంతో అతను ఒకటికి 10 సార్లు చెప్పుకోగలిగితేనే రేపు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరికేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కానీ నేనేమంటానంటే అంత కళ్ళుబూసిపోయి మాట్లాడను. ఇవాళ ప్రజలు ఆ దుష్టపాలన అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక సుపరిపాలన అందించేటటువంటి పాలన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పాలన అనుభోజనటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో యువకుడు ఒక మోడల్ వ్యవస్థను సృష్టించాలి, నూతన రాజకీయ వ్యవస్థను కావాలి, అలాగే నూతనంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు పరిపాలనా విధానంలో తేవాలని యువశక్తితో ముందుకొస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఈ ముగ్గురు కలయికతోటి రేపు ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రభుత్వం ద్వారా అందరికీ న్యాయం జరిగేటటువంటి పరిపాలన సాగుతుంది. భయపడి మాత్రమే కలిసారు రెండు పార్టీలు కూడా, వైసీపీకి భయపడి రెండు కలవడం జరిగింది. తెలంగాణలో ఎటువంటి పరిస్థితి అవుతుంది, అలాగే ఏపీలో కూడా అదే ఉంటుందని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ పొత్తులన్నా సర్వసాధారణం. ఏ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అన్నా సరే ఇంత రాజకీయ పార్టీలు పటిష్టంగా ఉంటే ప్రజాస్వామ్యంతో ప్రజరేళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మనసావాచ కోరుకునేది తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ ప్రారంభం దగ్గర నుంచి ఇవాళ దాకా కూడా ఎప్పుడు మేము పొత్తులతో వెళ్ళినటువంటి పరిస్థితే, భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలతో. ఇవాళ పొత్తులు ఒకటి చూసి భయపడాల్సినటువంటి పని లేదు, ఎందుకంటే తెలుగుదేశం కొత్తగా పుట్టలే,
భయపడేది ఇయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఆ భయపడుతున్నాడు కాబట్టి లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కూడా చెప్తున్నాడు నిన్న ఎంత దౌర్భాగ్యం అంటే ఏదైతే తుఫాను బాధితులను పరామర్శించడానికి ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళి మీరు ఈనాడు చూడొద్దు ఏబిఎన్ చూడొద్దు టీవీ 5 చూడొద్దు చంద్రబాబు మాటలు నమ్మొద్దు వై ఒక భయానక భయం లేకపోతే ఎందుకు ఆ రకంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు అంటే అతనికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఆ నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో అందర్ని నియంత్రించి భయానక వాతావరణాన్ని సృష్టించి పాలన చేయాలనేటటువంటి పరిస్థితుల్లో ఆలోచనలో ఉన్నాడు అతను అది సాగేటటువంటి పరిస్థితి కాదు ఎప్పటికీ ఆల్రెడీ ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఈ దుష్టపాలన అంతమొందిద్దామని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరు ఎవరికి భయపడేటటువంటి పరిస్థితుల్లో నీకు దమ్ము ఉంటే భయపడుతున్నావు అంటున్నావు కదా నువ్వు ఒక వేదిక మీదకి వచ్చి నువ్వేం చెప్తున్నావో చెప్పు మాకు సామాన్య కార్యకర్త దగ్గర నుంచి నాయకు మా నాయకుడి దాకా కూడా నువ్వెవర్ని కోరుకుంటే వాళ్ళు వచ్చి నీకు సమాధానం చెప్తారు నీ వల్ల ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఏంటి నీ వల్ల ఈ రాష్ట్రానికి నువ్వు చేసినటువంటి గొప్పతనాలు ఏంటి ప్రజలు నీకు ఏ రకంగా ఏం చేసావని చెప్పేసి నీకు ఓట్లేయాలన్న దాని మీద నువ్వు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటే రా నన్ను రమ్మంటే నేను వస్తా చంద్రబాబు రమ్మంటే చంద్రబాబు వస్తాడు లోకేష్ రమ్మంటే పవన్ కళ్యాణ్ రమ్మంటే లేదా మా అప్పలరాజు రమ్మంటే అప్పలరాజు వస్తాడు సమాధానం చెప్పడం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రమ్మాలండి మాట్లాడుకుందాం గతంలో మీ టీడీపీలో ఉన్న నాయకులు ఇప్పుడు సీఎం గారు తెలంగాణలో రావడం జరిగింది మీ అభిప్రాయం ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ టీడీపీలో ఉన్నాడా లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాదు తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎన్నుకుంది ఒక సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిని అతను పాలనా విధానాన్ని ప్రజలకు దగ్గరికి తీసుకెళ్ళడం అన్నది తొలి రోజు నుంచే ప్రారంభించాడు అది పాలకుడు యొక్క లక్షణం సమర్థుడి యొక్క నిదర్శనం థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ప్రధానంగా యువగాలం పాదయాత్ర అయితే మాత్రం దిగ్విజయంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుంది తునూరు నియోజకవర్గంలో అఖండ స్వాగతం ఘన స్వాగతం పలుకుతున్నారు అడుగడుగున అందరూ కూడా జనం నిరంతరం పలుకుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనా వైసీపీ మా టీడీపీ జనసేన పొత్తుకు భయపడే ఏదైనా కామెంట్లు అదే రోజుకో కామెంట్లు చేస్తున్నారని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఏదైనా తెలంగాణ ప్రజలు ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నారని అలాగే మంచి పాలన మొదటి రోజు నుంచే రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారంటూ టీడీపీ సంబంధించిన సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానం కనబడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరామెన్ రాముతో ప్రకాష్ ఆర్టీవీ తుని నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది